సినిమాయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజు. అప్పుడు మ్యాటర్ లోకి వెళ్తాం. తెలుగు భాషకు సంబంధించి గోదావరిలో ఉండే వాళ్ళకి, అంటే గోదావరి రెండు జిల్లాల్లో ఉండే వాళ్ళకి కొంచెం వెటకారం ఎక్కువ అని వినపడతా ఉంటుంది. దానికి సంబంధించినట్టుగానే ఆ జిల్లాల నుంచి వచ్చిన రైటర్స్ కానివ్వండి, దర్శకులు కానివ్వండి, తెలుగు సినిమాల్లో వెటకారం పాలని కొంచెం ఎక్కువగా కథల్లో కలుపుతూ జనాల మనసుల్ని ఆకట్టుకుంటున్నారు. ఏవీ సత్యనారాయణ గారు, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, ప్లస్ శ్రీను వైట్ల, వీళ్ళందరూ కూడా ఆ జోన్ నుంచి వచ్చిన వాళ్లే. వెటకారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. వీళ్ళందరిలోకి కూడా శ్రీను వైట్ల శైలి భిన్నమైంది. ఆయన ముఖ్యంగా తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ వాటితోనే పాత్రలు సృష్టించి నవ్విస్తూ ఉంటారు. ఈ అంశానికి సంబంధించి ఆయన బోల్డ్ అన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది డైరెక్ట్ గానే ఆయన విమర్శించేశారు కూడా, కానీ ఆయన అవేమి పట్టించుకోరు. నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి నచ్చింది అనిపిస్తే, జనాలు నవ్వుతారు అనిపిస్తే ఎవరైనా సరే ఆయన వేటగారం చేసేస్తూ ఉంటారని నానుడు ఉంది ఇండస్ట్రీలో. పోతే ఈ విషయానికి సంబంధించి చాలా మంది డైరెక్ట్ గానే ఆయన్ని విమర్శించారు కూడాను. ఆయనకి పర్సనల్ గా ఎవరి మీదన్నా కోపం ఉన్నా కక్ష ఉన్నా దానిని ఆ పాత్రల రూపంలో తీర్చుకుంటూ ఉంటారని కూడా మాట్లాడేవాళ్ళు. కానీ గొంతెత్తి గట్టిగా పైకి చెప్పింది ఎవరూ లేదు. ఎందుకంటే హిట్లు ఆయన చేతుల్లో ఉన్నాయి, హిట్ దర్శకుడు. సో ఈయనతో గొడవ పెట్టుకున్న కాడి నుంచి అవకాశాలు రావేమో, లేకపోతే ఎందుకు తలకనొప్పి అన్న కారణాల దృష్ట్యా కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేసినట్టే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆగడు సినిమా రూపంలో ఓ మోనార్క్ శ్రీను వైట్లతో తలబడ్డాడు. అతను ఎవరో కాదు, ప్రకాష్ రాజ్. ఆగడు సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరి మధ్యన గొడవ మొదలైంది. అది చిన్నికి చిన్నికి గాలివానైంది. నువ్వెంత నువ్వెంత అనే రేంజ్ కు వెళ్ళింది. ఆ వ్యవహారానికి సంబంధించి శ్రీను వైట్ల పేరు బయట పెట్టకుండానే ఓ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వెళ్ళగక్కారు ప్రకాష్ రాజ్. ఆ సందర్భంగా ఆయన ఒక పద్యాన్ని వాడారు. అదేమిటి అంటే, నన్ను రాళ్లతో కొట్టొద్దు, ఆ రాళ్లు పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటాను. నన్ను మంటలతో భయపెట్టొద్దు, దాన్ని పట్టేసుకుని నేను దీపం వెలిగించేసుకుంటాను. అలాగే నన్ను విషం పెట్టి చంపేయాలని చూడొద్దు, తాగేసి నీలకంఠుని అయిపోతాను అని ఒక డైలాగ్ చెప్పారు. ఈ పద్యం లాంటి డైలాగ్ ని శ్రీను వైట్ల ఆగడు సినిమాలో విలన్ చేత చెప్పించేశాడు. అది కూడా కొంచెం వెటకారంగా. ఈ విషయం ప్రకాష్ రాజ్ ని హర్ట్ చేసింది. కానీ ఏమి మాట్లాడలేదు. మొదట్లో అవకాశం కోసం ఎదురు చూశారు అనుకోవచ్చు. తాజాగా గోవిందుడు అందరు వాడే ప్రెస్ మీట్ జరుగుతా ఉంది. ఆ సందర్భంగా ఒక విలేకరి ప్రకాష్ రాజ్ ని ఈ విషయం గురించి డైరెక్ట్ గానే అడిగారు. ఇంకంతే, ఒక్కసారిగా అవుట్ బర్స్ట్ అయిపోయారు ప్రకాష్ రాజ్. శ్రీను వైట్ల మీద చెలరేగిపోయారు. నేను ఆవేదనతో చెప్పిన మాటల్ని డైలాగులుగా సినిమాలో వాడేసుకుంటారా? ఏ హక్కుతో వాడుకున్నారు? వాడే ముందలో కొని వాడేసిన తర్వాత ఒక మాట చెప్పాలిగా. ఈ విషయాన్ని ఏదో టీవీ ఛానల్ అడిగితే బాగుందని వాడేశాను అంటారా? ఇదేం సంస్కారం? అంత అహంకారం పనికిరాదు. అహంకారం మూలంగానే ఇవాళ ఆ సినిమా ఫెయిల్ అయింది. నేనే దర్శకుణ్ణి, నేను మాత్రమే దర్శకుణ్ణి అని అనుకుంటా ఉండకూడదు. నన్ను సినిమాల్లో ఉండనివ్వను, తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బహిష్కరించేటట్టు చేస్తానని ఛాలెంజ్లు చేశారు వ్యక్తి. ఈ రోజు ఆ అహంకారం మూలంగా సినిమా పోయింది అని డైరెక్ట్ గానే ప్రకాష్ రాజ్ శ్రీను వైట్ల మీద ఫైర్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు, విశ్లేషకులు కూడా ఈ విషయానికి సంబంధించి శ్రీను వైట్లని తప్పు పడుతున్నారు. కక్షతో సినిమాలు తీయకూడదు, ఎవరి మీద పర్సనల్ పగ ఉంటే వాళ్ళని ఇలాగ చూపిస్తారా, ఇదేలా కళవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఫెయిల్యూర్ శ్రీను వైట్లతో బాగానే ఆటలాడుకుంటా ఉంది. ఆయన మాత్రం ఈ విషయానికి సంబంధించి ఏ విధంగానూ స్పందించడానికి రెడీగా లేరు. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకో క్యారెక్టర్, ఇంకొక సందర్భం, ఇంకో సంఘటన వచ్చే సినిమాల్లో ఏమన్నా క్రియేట్ చేసి చెప్తారేమో. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా బయట మాట్లాడరు, సినిమాలతోనే మాట్లాడిస్తూ ఉంటారు కాబట్టి. ఈ విషయానందరికి సంబంధించి ఆయన ఇంకొక సీన్, కొత్త క్యారెక్టర్ ఏదైనా క్రియేట్ చేసి పెడతారేమో వచ్చే సినిమాలో చూద్దాం. ఇది బుల్టన్, మరే బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.